ఛానల్ సభ్యులందరికీ నమస్కారం అండి ఈరోజు మన యొక్క వీడియోలో చిన్న కోడి పిల్లలు కావచ్చు పెద్ద కోళ్ళు కావచ్చు మెడంకొరలు చేయడం తలకాయలు వెనకెనకి తిప్పేయటం వెనకెనకి నడుచుకుంటా వెళ్ళిపోయి ఒక మూల కూలబడిపోవటం సో ఈ ప్రాబ్లం అనేది చాలామంది ఫేస్ చేస్తున్నారు దాని గురించి అరౌండ్ ఒక త్రీ డేస్ నుంచి అనుకుంటా టీవీకి ఒక ఫార్టీ కాల్స్ దాకా అటెంప్ చేసి ఉంటాను వాట్సాప్ మెసేజ్ కావచ్చు కాల్స్ కావచ్చు సో దానికి అందరికీ ప్రాబ్లం ఉందనుకుంటా అని చెప్పి వీడియో చేస్తున్నాను లేట్ చేయకుండా అయితే మాత్రం టాపిక్ అయితే వెళ్ళిపోతాం వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి మ్యాటర్ ఏంటంటే ఈ ప్రాబ్లం అనేది ఇది రానికేట్ డిసీజ్లో ఒక సిమ్టమ్ న్యూ క్యాషియల్ డిసీజు ర్యానికేటు కుక్కెరా అంటారు కదా దాంట్లో ఇది ఒక సిమ్టమ్ సో ఇది వచ్చినప్పుడు ఏం చేసుకోవాలంటే చిన్నపిల్లకి కావచ్చు పెద్దటికి కావచ్చు ముందుగా చిన్నపిల్లలలో చెప్తాను చిన్నపిల్లలకి మూడు రోజులకి నాలుగు రోజులకి మనం వ్యాక్సిన్ వేయలేం మన లసోటా వ్యాక్సిన్ వేసేది మినిమం ఆరు రోజులు ఏడు రోజులు వయసు లసోటా వ్యాక్సిన్ వేస్తాం సో ఈ ప్రాబ్లం ముందే వచ్చింది కాబట్టి లసోటా వ్యాక్సిన్ వేసినా ఉపయోగం ఉండదు వేయకూడదు ఏం చేయాలంటే దీనికి హోమియోపతిలో జల్సేమియం టూ హండ్రెడ్ అని చెప్పి డ్రాప్స్ దొరుకుతాయి మీకు ఫోటోలో కనపడతూ ఉండదు డిస్ప్లే కనపడతూ ఉండదు డిస్ప్లేలో ఫోటో జల్సేమియం టూ హండ్రెడ్ అది తీసుకొచ్చుకొని ఉదయం పూట ఎంత బౌల్లో దానా పెట్టిన తర్వాతగా దానా పెట్టిన తర్వాత ఎంత బౌల్లో పది చొక్కలు వేయండి పది చొక్కలు ఆ లిక్విడ్ వేసేసి పిల్లలు తాగొచ్చండి అంతవరకు ఓకే మళ్ళీ సాయంత్రం కూడా అంతే ఇంత బౌల్లో పది చొక్కలేసి మళ్ళీ తాగొచ్చాను కంటిన్యూగా మూడు నాలుగు రోజుల పాటు వేసుకోండి నార్మల్ అయిపోయింది అలాగే రికవర్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం మోటాలిటీ అనేది ఉండదండి ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు కనుక మెడిసిన్ వాడలేదు అనుకోండి మోటాలిటీ ఖచ్చితంగా ఉండదు మెడిసిన్ వాడారనుకోండి మోటాలిటీ అనేది మేబీ ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉంటుంది అంత మించి మోటాలిటీ అంటే చనిపోవడం అనేది ఉండదు వందలో ఒక ఐదు పిల్లలు పది పిల్లలు చచ్చిపోతాయి మెడిసిన్ వాడితే మెడిసిన్ వాడలేదు అనుకోండి మొత్తం చచ్చిపోయే అవకాశం కూడా ఉండదు అప్పుడప్పుడు జాగ్రత్త సో ఈ డ్రాప్స్ ఏదైతే వేసుకున్నారో దీన్ని వాడేసుకోండి వాడేసేసిన తర్వాత ఏం చేస్తారంటే పిల్లకి ఒక పది రోజులు పదిహేను రోజులు వచ్చిన తర్వాత లసోటా వ్యాక్సిన్ వేసుకోండి లసోటా వ్యాక్సిన్ అంటారు చూసారా లసోటా మన హో మన నార్మల్ వెటనరీ మెడికల్ షాప్లో దొరుకుతుంది లసోటా అంటారు కొంతమంది ఎఫ్ వన్ అంటారు కొంతమంది సో అది తీసుకొచ్చేసి వేసుకోండి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది సో అలాగే పెద్దటికి వచ్చింది అనుకోండి ఏడు నెలలు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు మధ్యకాలంలో వచ్చింది అనుకోండి ఈ లసోటా వ్యాక్సిన్ అనేది కాన్స్టెంట్గా ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి వేసుకోండి ప్రాబ్లం ఏమి ఉండదు వ్యాక్సిన్ వేసిన తర్వాత అయితే మాత్రం ఈ ప్రాబ్లం రాదు ఒకవేళ మీరు వ్యాక్సిన్ వేయలేదు వచ్చేసింది ఓకే ఫైన్ మెడిసిన్ వాడుకోవచ్చు తలకాయలు తిప్పేయటం ఈ మెడ యొక్క ఈ నరాలని బలహీనపడిపోవటం ఈ పెద్ద అట్లయితే ఈ కారణాల వల్ల వస్తూ ఉంటుంది మెడంకర్రలు వచ్చేయటం లేకపోతే ఓతల్లో ఒకదాని తలకాయ ఒకటి ఇరుక్కుపోయే పుడుచుకున్నప్పుడు మెడంకర్రలు వచ్చేయటం లేకపోతే మెడలో నరాలు నొప్పి వచ్చేయటం లేకపోతే ఒకదాని నోటి పొడుచుకున్నప్పుడు తన్నుకున్నప్పుడు మెడ అనేది నిప్పి పట్టడం సో ఈ సమస్య ఉందనుకోండి మోనోసెఫ్ టూ ఫిఫ్టీ ఎంజీ ఇంజెక్షన్ ఉంటుంది మోనోసెఫ్ కానీ ఇంటాసెఫ్ కానీ ఏది దొరికినా పర్లా మోనోసెఫ్లో ఉండేది సెఫ్ట్రియాక్సిమే ఇంటాసెఫ్లో ఉండేది సెఫ్ట్రియాగ్జిమే ఇది తీసుకొచ్చుకొని వన్ ఎంఎల్ మన మోనోసెఫ్తో పాటు న్యూరోబిన్ యాంపిల్ తెచ్చుకోండి న్యూరోబిన్ హ్యూమన్లో దొరుకుతాయి హ్యూ యాంపిల్స్ ఇంతంత యాంపిల్స్ న్యూరోబిన్ బ్లాక్ కలర్ కోటింగ్ వస్తుంది కవర్ లోపల లిక్విడ్ రెడ్ కలర్లో ఉంటుంది సో అది తీసుకొచ్చుకొని రెండు యాంపిల్స్ మోనోసెఫ్లో మిక్స్ చేయండి మోనోసెఫ్లో లిక్విడ్ పౌడర్ ఇస్తాడు లిక్విడ్ తీసి పక్కన పెడేయండి మోనోసెఫ్లో ఆ పౌడర్లో న్యూరోబిన్ యాంపిల్స్ రెండు తీసుకోమని అని చూసారా ఆ రెండు మిక్స్ చేసి బోర కండకి ఇంజక్షన్ చేయండి అది ఎంత చేయాలంటే సపోజ్ ఎనిమిది నెలలు పిల్లకి వచ్చింది అనుకోండి ప్రాబ్లమ్ జీరో పాయింట్ నైన్ ఎంఎల్లో జీరో పాయింట్ సెవెన్ ఎమ్మెల్యే ఇంజక్షన్ చేసుకోండి కంటిన్యూగా మూడు నాలుగు రోజులు పాటు రోజుకి ఒకసారి అదే సంవత్సరం పుంజుకు వచ్చేసింది అనుకోండి వన్ ఎంఎల్ చేసుకోండి సంవత్సరం ఎబో అంటే పదమూడు నెలలు పద్నాలుగు నెలలు పదిహేను నెలలు ఎబో ఉందనుకోండి వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ బోర కండకి రోజుకి ఒకసారి చేసుకోండి అలాగే దాంతోపాటు విమరాలు కానీ జింకోవిట్ కానీ షార్కోఫెరాల్ కానీ మల్టీ విటమిన్ సిరప్ సో ఇవి ఏవైతే ఉన్నాయో మూడిట్లో ఏదో ఒకటి తీసుకొచ్చుకొని ఉదయం వన్ ఎంఎల్ సాయంత్రం వన్ ఎంఎల్ గొంతులో డైరెక్ట్గా గొంతులో పోసేసుకోండి కంటిన్యూగా మూడు నాలుగు రోజులు పాటు చేయండి రికవర్ అయిపోద్ది నార్మల్ అయిపోద్ది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ ప్రాబ్లం అనేది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు మెడిసిన్ వాడితే ఖచ్చితంగా పనిచేసింది లేదన్నా నేను మూడు రోజులకు వాడతా నేను నాలుగు రోజులు వాడతా అని కూడా అనుకున్నారు అనుకో ఆ పై దేవుడికి దిల్ల తర్వాత జరగబోయేది అది నేను చెప్పకూడదు ఓకే ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మెడిసిన్ వాడండి పెరిగిపోయిన తర్వాత మెడిసిన్ వాడకండి పని చేయదు కూడా అనవసరం చచ్చిపోయింది నేను మెడిసిన్ చెప్పి కూడా ఉపయోగం ఉండదు కొంతమంది ఎలాగ ఉన్నారంటే మెడిసిన్ చెప్పిన మూడు నాలుగు రోజులకి మెడిసిన్ తీసుకొచ్చి ఎలా చేయాలన్నా అని అప్పుడు అడుగుతారు మళ్ళీ అలా ఉన్నారు మరి చాలామంది కాబట్టి మీరు అలా చేయకండి తప్పులు తప్పు చేయకుండా మెడిసిన్ వాడుకోండి రికవర్ అయిపోయింది ప్రాబ్లం ఏమి ఉండదు సాల్వ్ అయిపోయింది ఫిట్గా ఉంటుంది కూడా ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అన్న మన ఛానల్ని ఎక్కువ మంది సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను వీలైతే వీడియో అనేది లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి కుదిరితే మన ఛానల్లో వస్తున్న కంటెంట్ అనేది నచ్చితే ప్రతి ఒక్కళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి ఉండే కొద్దీ ఉండే కొద్దీ నాకు వ్యూస్ కోసం అయితే కాదండి ఈ ట్రీట్మెంట్లు చెప్తున్న వ్యూస్ కోసం సబ్స్క్రైబర్ల కోసం వాచ్డేమో పైసల కోసం అయితే కాదండి ఎక్కువ మందికి విషయం తెలియాలి ఎందుకంటే ఒకప్పుడు ఎవడు కోళ్ళకి రోగాలకు ఎవరు చెప్పలేదండి ట్రీట్మెంట్లు ఏదో ఈ మధ్య ఏదో యూట్యూబ్లో ఒకళ్ళు ఇద్దరు చెప్తున్నారు అవి సరిగ్గా వర్కౌట్ అయ్యి వర్కౌట్ అవ్వక ఏదేదో జరుగుతుంది తెలిసిన వాడు ఎవడు మెడిసిన్ చెప్పట్లేదు సార్ తెలిసిన వాళ్ళు ఎవరో మెడిసిన్ చెప్పట్లేదండి కోళ్ళకి సో అందుకని అని చెప్పి మెడిసిన్ చెప్దామని చెప్పి ఛానల్ రన్ చేస్తున్నాను కొంచెం అన్లైక్ అనేది చేస్తున్నప్పుడు ఎందుకు అన్లైక్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి ఒత్తిని అన్లైక్ అయితే చేయకండి నాకు తెలిసి ముగ్గురు నలుగురు ఉన్నారు కంటిన్యూగా ప్రతి ఒక్క వీడియోకి ఆ నలుగురే కొడుతున్నారు అన్లైక్ అనేది కొంచెం మీరు కామెంట్ అక్కడ నెగిటివ్ కొట్టినప్పుడు నెగిటివ్గా అన్లైక్ కొట్టినప్పుడు కింద కామెంట్ చేయండి మీ ప్రాబ్లం ఏంటి ఎందుకు కొట్టారని చెప్తే నేను ఆ ప్రాబ్లం రెక్టిఫై చేసుకుంటాను ఓకేనా దయచేసి ఈ విషయం గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ యర్ సపోర్ట్